చెప్పినప్పుడు ఆయన వల్ల ఉపయోగం ఏమిటి మనకు అని భర్త అడగలేదు. భర్త భార్య చెప్పినట్లుగానే ఆయన కూడా ఏం చేశాడు చెప్పండి, తన ఇంటిపైన ఒక గదిని ఏర్పాటు చేశాడు, అలాగే ఒక బల్ల, ఒక మంచం, అలాగే ఆయనకు ఒక దీపం పెట్టారు. పెట్టినప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మా ఇంటికి రండి, ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లో రెస్ట్ తీసుకుని వెళ్ళండి అయ్యా, మేము ఎందుకంటే మీకు సహాయం చేయాలనుకుంటున్నాం అని కోరినప్పుడు ఆ మాటను బట్టి ఆ ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుని భోజనం చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రము. అలాంటి దైవ సేవకుడు మరి ఒకరోజు ఆమెతో మాట్లాడాడు, అమ్మా నాకు నన్ను నీవు ఇంతగా ప్రేమించి నన్ను ఇంతగా ఘనపరుస్తూ నాకు అన్ని పరిచర్యలు చేస్తున్న కారణము ఏమిటి అని అడిగినప్పుడు అక్కడ గెహాజీ అంటున్నాడు, అయ్యా ఈమెకి కుమారుడు లేడు కనుక ఈమె మిమ్మల్ని అడగాలని అడగటం లేదు, కానీ ఆమె స్వజనులు చాలామంది ఉన్నారు, కానీ ఆమె చేయవలసిన సహాయము దేవుని కొరకనే ఆమె చేస్తుంది, ఆమెకు ఎలాంటి మరి ఇబ్బందులు లేవు, ఎలాంటి సమస్యలు కూడా లేవు, కానీ కుమారుడు ఒక్కడే లేడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ విషయం చెప్పినప్పుడు ఆ గణనీయురాలను పిలవండి అని చెప్పి ఒకరోజు ఆమె వచ్చినప్పుడు ఆ గడప దగ్గర ఉన్నప్పుడు ఆమెను పిలిచామా, మరుసటి సంవత్సరానికి నీ కవుగీట మరి ఒక కుమారుడు ఉంటాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆ మాట నీవు అనవద్దు దైవజనుడా, మేము వృద్ధులుగా ఉన్నాం, అది మాకు జరుగుతుందా అని అంటే, లేదమ్మా ఇది దేవుని మాట, ఎందుకంటే దేవునికి నీవు పరిచర్య చేసినా ఉపచారము చేసినా దేవుడు మరిచిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయనకు నీవు ఏది చేసినా నీ యొక్క చేసిన త్యాగానికి ఆయన నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. కనుక నీవు నాకు చేసి ఉన్నావు, దేవుడు చూస్తున్నాడు, దేవుని సన్నిధిలో నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, ఆమెకు కుమారుడు లేడు, ఒక కుమారుని ఇస్తున్నానని నీవు చెప్పు ఎలీషా అని దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు, తప్పకుండా అయ్యా నన్ను అబద్ధమాడొద్దయ్యా, పిల్లలు కావాలని నేను కోరుకోవటలేదు, కానీ నీవు అంటున్నావు నేను నమ్ముస్తున్నాను అని చెప్పి ఆమె విశ్వాసము ఉంచింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ మాటను బట్టి కుమారుడు కలిగాడు. కొన్ని సంవత్సరాలు వయసు వచ్చింది. అతను ఆడుకుంటూ తండ్రి దగ్గర ఆడుకుంటూ తలనొప్పి అని వచ్చి, తలనొప్పి తలపోతుంది అని చెప్పి తండ్రి దగ్గరికి రాగానే తండ్రి ఒక దాసుణ్ణిచ్చి తన అమ్మ దగ్గర తీసుకెళ్ళండి బిడ్డని అంటే పంపించగానే ఆ బిడ్డను అతనికి ఏదో ఒక పరిచర్య చేస్తూ అతను ఓదార్చుతూ ఉండగానే కుమారుడు ఏమయ్యాడు చెప్పండి, చనిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా అదే చనిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి, డాక్టర్ల దగ్గర పరిగెడతాం, అంతేనా కంగారు పడిపోతాం, ఏమి చెయ్యాలో తెలీదు. అదే వంటి నా బిడ్డ చనిపోతుంటే మీరు ఆ సలహా ఈ సలహా చెబుతారా, మందిరానికి వెళ్ళమంటారా, దైవజనుల దగ్గరికి వెళ్ళమంటారా అని చెప్పి పక్కనున్న వాళ్ళు కూడా నిందిస్తాం. కానీ ఆమె ఏం చేసింది చెప్పండి, ఆ బిడ్డ చనిపోయిన తక్షణమే దైవజనుడికి ఏ రూమ్ అయితే ఏర్పాటు చేసి అక్కడ మంచం పెట్టిందో ఆ మంచం మీద బిడ్డను పడుకోబెట్టి ఆమె తక్షణమే గాడిదకు గంత కట్టించుకుని ఆ భర్తతో అంటుంది, ఇదిగో నేను వెళ్ళటము మంచిది అంటుంది. అక్కడ అన్నప్పుడు అక్కడ దైవజనుడు అక్కడ భర్త అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళుతున్నావు ఏంటి, అమావాస్య కాదే, నీవు ఎందుకు వెళుతున్నావు, ఇది విశ్రాంతి దినము కాదు కదా, ఆయన దేవుని వాక్యాన్ని బోధించే దినము కాదు కదా, నీవు ఎందుకు వెళుతున్నావు అంటే నేను వెళ్ళుట ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము. అలా కనుక నేను వెళ్ళటం మంచిది అన్నప్పుడు భర్త మాట ఎందుకంటే భార్య ఏది చేసినా భర్తకు ఎంతో నమ్మకం, కనుకని
ఆ భార్య మాట్లాడినప్పుడు భర్త ఏమీ మాట్లాడకుండా అలాగే నీ ఇష్టం వెళ్ళమన్నాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఎలీషా దగ్గరకు రాకక మునిపే దేవుడు అక్కడ ఆ విషయాన్ని ఎలీషాకు తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఆమె చాలా దుఃఖములో ఉన్నది, వ్యాధుల్లో ఉన్నది, బాధతో వస్తుంది. గెహాజీ, ఆమెను నీవు అడ్డుకొనవద్దు, ఎందుకని ప్రశ్నించవద్దు, ఆమెను త్వరగా రానే అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఆమె వ్యాకుల పడుతూ వేదన పడుతూ ఆ గుర్రాన్ని ఆ గాడిదను స్పీడ్గా తోలండి అంటున్నది పనివాణ్ణి. అయ్యా నువ్వు మెదలుగా, నువ్వు ఇప్పుడు మెల్లగా తోలొద్దు, స్పీడ్గా తోలు, నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆ పనివాడు కూడా త్వరగా గాడిదను నడిపించాడు. ఆమె వెళ్ళటం చూస్తుంటే, ఆమె వచ్చిన విధానం చూస్తుంటే ఎలీషా అంటున్నాడు, ఇదిగో ఆమె చాలా వేదనతో వస్తుంది, ఆమెను నీవు ఆటంక పరస వద్దు. దేవునికి స్తోత్రము. అలా ఆ కనగా ఎలీషా పాదాల మీద పడిపోయి, అయ్యా నేను బిడ్డను ఇమ్మన్నానా, బిడ్డను నేను అడిగానా, నా బిడ్డ ఈరోజు చనిపోయాడు కనుక నేను అడగలేదే, బిడ్డనిచ్చినట్టిచ్చి ఈరోజు ఎందుకు మరలా మరణం వచ్చింది, నా బిడ్డ విషయంలో నేను అడగలేదు కదా, ఎందుకు ఈ దుఃఖాన్ని నాకు కలగచేశారని చెప్పి ఎలీషా పాదాల మీద పడిపోగానే అక్కడ గెహాజీకి ఒక దండం ఇచ్చి, గెహాజీని వెళ్ళి ఆ బాలుడి మీద నీ దండ ముంచు, ఎవరితో నీవు మాట్లాడవద్దు, ఎవరికి ప్రతి ఉత్తరం ఇవ్వవద్దు, నేను చెబుతున్నాను వెళ్ళు అన్నప్పుడు గెహాజీ దండం తీసుకుని ఏం చేశాడు చెప్పండి, పరిగెడుతూ ఉన్నాడు. పరిగెడుతూ ఉండగానే ఆ మంటుంది, అయ్యా నీవు రాకుండా నేను మాత్రము వెళ్ళను, నీవు వస్తేనే నేను వెళతా, ఎందుకంటే నీ గెహాజీ సంగతి నాకు బాగా తెలుసు, కనుక అతని మీద నాకు నమ్మకం లేదు, నీ మీద నాకు నమ్మకం ఉన్నది, కనుక నీవే రావాలి, నేను వెళ్ళాలి అంటుంది. అన్నప్పుడు గెహాజీ మాట, ఎందుకంటే నమ్మకం లేదని చెప్పినప్పుడు తక్షణమే ఎలీషా అక్కడ నుండి బయలుదేరి ఆమెతో వస్తూ ఉండగా గెహాజీ వెళ్ళాడు, దండం పెట్టాడు, కుమారుడు చనిపోయిన వాడి మీద పెడితే ఎలాంటి అక్కడ కదలిక కనపడనే కనపడలేదు. అప్పుడు గెహాజీ ఎదురుగా వచ్చి అక్కడ అంటున్నాడు, అయ్యా నా ఏలినవాడా, నేను వెళ్ళి చేయవలసినవన్నీ చేశా కానీ ఏ ఉపయోగము లేదు అంటున్నాడు. అన్నప్పుడు తక్షణమే ఎలీషా మరి అక్కడ దగ్గరకు వచ్చి గదిలోనికి వెళ్ళి ఆ ఇద్దరు కలిసి వెళ్ళి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలనే ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటిని వెళ్ళిపోయి పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుకుగా పండుకొనగా బిడ్డ ఏడు మార్లు కళ్ళు తెరచెను, ఏడు మార్లు తుమ్మి కళ్ళు తెరచెను. అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ గననేమిరాలను పిలవమని రమ్మని వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుణ్ణి ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లెగిసి తన కుమారుని ఎత్తుకుని పోయాను. అక్కడ ఏం చేశాడు చెప్పండి, గెహాజీ వెళ్ళి ప్రార్థన చేసి బిడ్డ మీద రెండు మార్లు ముట్ట పడుకుని ఏం చేశాడు చెప్పండి, ఆ బిడ్డకు రెట్ట ఏం చేశాడు చెప్పండి, చనిపోయిన బిడ్డకు మరలా దేవుని ఆత్మ కలగ చేసినప్పుడు ఆ బిడ్డ కన్నులు తెరిచి ఏడు మార్లు తుమ్మి లెగవగాని అప్పుడు అక్కడ గెహాజీని పిలిచి, గెహాజీ ఆ గణనేమిరాలు పిలవయ్యా, ఆ బిడ్డను ఆమెకు అప్పగిద్దామని చెప్పినప్పుడు ఆమె సంతోషంగా లోపలికి వచ్చి మొదటిగా ఎలీషా కాళ్ళ మీద పడి, గొప్ప దైవజనుడా నీవు నిజంగా దేవుని, ఎందుకంటే యాజకుడు అని దైవజనుడు అని శక్తివంతుడు అని నేను
నమ్ముస్తున్నాను, జీవము కలిగిన దేవుడి దాసుడువని నేను నమ్ముస్తున్నానయ్యా అని చెప్పి ఆయనకు అక్కడ ఏం చేసింది చెప్పండి, సాష్టాంగ నమస్కారం పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు, అందుకే యోహాను సువార్తలో 11:25 అందుకే యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి, యేసు వారితో చెప్పాను ఏమంటున్నాడు చెప్పండి, 11:25 అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి చనిపోయిన వాడు బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నీవు నమ్ముస్తున్నావా అని ఆమెను అడిగాడు. అక్కడ ఏమన్నారు చెప్పండి, అందుకు యేసు ఏమన్నారు చెప్పండి, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి చనిపోయిన వాడు బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు వాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నీవు నమ్ముస్తున్నావా అని చెప్తూ ఉన్నాడు దేవుని చోద్రము. అలా కనుక యేసు ప్రభు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఏ అపాయాలు వచ్చినా ఏ శోధనలు వచ్చినా, అందుకే గణనిమిరాలు ఆమె ఏం చేసింది చెప్పండి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటము ఎంతో మంచిది అంటుంది. శ్రమ కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, బంధువుల యొద్దకు, స్నేహితుల యొద్దకు. ఎక్కడో దూరాభారం ఉంటే అప్పిస్తారని అక్కడికి కాదు వెళ్ళాల్సింది, దేవుని దగ్గరకు మొదటగా వచ్చే అనుభవం నీలో ఉంటే, నీలో పౌరుషం అనేది ఉంటే, భక్తి పౌరుషం, దేవుని మీద నీవు ఆనుకునే వ్యక్తిగా నీవు ఉంటే, దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆయన నిన్ను కాపాడటానికి తన చేతులు సాపి ఉంచాడు. అగ్ని బలాన్ని ఆర్పగలిగిన దేవుడు, సింహాల నోట నుండి దానియేలును కాపాడిన దేవుడు. అలాగే అగ్ని బలం ఏంటి, అగ్ని అలాగే శత్రువుల బలమును కూడా, మనలను శోధించే శత్రువు బలాన్ని కూడా ఆయన ఆర్పివేయగలడు. కనుక మన కాపాడే దేవుడు ఆయన కునకడు, నిద్రపోడు. కనుక మనం ఆరాధించే ఆ దేవుని మీద విశ్వాసం కలిగినప్పుడు, ఆయనకు మన యొక్క జీవితాన్ని సమర్పణ చేసినప్పుడు ఆయన కాపాడగలడు అని పౌలు గారు అంటున్నాడు. రెండో తిమోతి 1:12 కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, 2 తిమోతి 1:12 చెప్పండి, ఆ హేతువు చేత ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఎన్నడూ చిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్నా ఆ దినము వరకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముచున్నాను. మనం చేసే ప్రార్థన మనకే నమ్మకం లేనప్పుడు దేవుడు ఎలా కార్యము చేయగలడు? కొంతమంది ప్రార్థన చేస్తారే కానీ వారి ప్రార్థన మీద వారికే నమ్మకం ఉండదు. ఎందుకండి, చేసాము అందరూ చేయమన్నారు, మేము చేసాం. ఒక ఆమెని ఎందుకండి, మరి ఈ కొండను చూసి అవతల పెట్టమని దేవుని లేఖనము చెబుతుందని దైవజనుడు మరి చెప్పినప్పుడు, ఆ మాటను బట్టి జరుగును అని లేఖనాన్ని దైవజనుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె నమ్మి ఏం చేసిందండి, ఇంటికి వెళ్ళి ఆ ముందు ఒక చిన్న కొండ ఉంది, అయ్యా ఈ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది నేను, కనుక దైవజనుడు చెప్పాడు ఆ మాటను బట్టి నేను చేస్తున్నాను అని చెప్పి ప్రార్థన బిగిన్ చేసిందంట. ప్రార్థన బిగిన్ చేసి కళ్ళు తెరిచి చూస్తూ ఉంది, నేను ముందే అనుకున్నాను ఇది కదలదని. దేవునికి స్తోత్రము. ముందు ప్రార్థనకు ముందే అనుకుందంట, నేను ప్రార్థన చేస్తున్నాను ఈ కొండ కదలదనుకున్నాను, అట్లాగే అక్కడే ఉంది. కనుక దైవజనుడు చెప్పిన మాట ఇక అంతే అనుకుంటుంది. అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేస్తే, నీవు ఏది అనుకుని ప్రార్థన చేస్తున్నావో దేవుడు అంటున్నాడు, తప్పకుండా నీకు జరుగునని నీవు నమ్మిన ఎడల తప్పకుండా నీకు అది జరుగును. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. అందుకే అక్కడ పౌలు గారు అంటున్నాడు, ఈ హేతువు చేత ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినమునకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముచున్నాను. తప్పకుండా ఆ దినములలో నేను ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాను. నేను ఆయనకు అప్పగించిన దానిని తప్పకుండా ఆయన కాపాడగలడు. ఈ మాటను పౌలు గారు అంటున్నాడు, నేను నన్ను కాపాడే దేవుడు కొనకడు నిద్రపోడు. ఆయనకు నా జీవితాన్ని అప్పగించాను. రాబోయే కాలములో శ్రమ కాలాన్ని నేను భరిస్తున్నాను. రాబోయే కాలంలో ఆయన నన్ను తప్పకుండా కాపాడగలడు. దేవునికి స్తోత్రము. అన్నీ బాగున్నప్పుడు దేవుడు మనలను కాపాడు, శ్రమ కలిగినప్పుడు ఆయన శక్తిని మీకు తెలియజేస్తాడు. కనుక ఆ శ్రమలో తప్పకుండా నన్ను కాపాడగలడని నేను రూఢిగా నమ్ముస్తున్నాను. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అంటున్నాడు. నమ్మకము లేకుండా మీరు ఎంతకాలం వెళ్ళినా ఆమె ఏం ప్రార్థన చేసింది చెప్పండి. ఆ దైవజనుడు చెప్పాడు, ప్రార్థన చేశా, మా ఇంటి ముందు కొండ ఉంది కనుక అది పోతుందని నేను ప్రార్థన చేశా, కానీ మనసులో అనుకున్న అది ఉంటుంది అనుకున్న అట్టాగే ఉంది అంటున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక మీ మనస్సులో అనుకునండి, అది కొండ అంటే కొండ కాదు, కానీ శ్రమే కానీ వేదనే కానీ సాతాను బంధకాలలో నుంచి వ్యాధుల్లో నుంచి మనం విడుదల పొందుతామని విశ్వాసం ఉంచితే ఆత్మీయంగా ఆత్మ పోరాటంలో దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి దురాత్మ బంధకాలలో నుంచి దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు దేవుడు అంటున్నాడు, ఎన్నడు చిగ్గుపడనే పడరు. కనుక విశ్వాసం లేని వారు చిగ్గు లేని వారిగా ఉంటారు. విశ్వాసం కలిగి ఉండండి, ఆయన తప్పకుండా ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తాడు. అందుకే ఆ యొక్క మరి పేదవాడు అతను ఎంతో బాధతో ఉండి అనుదినము కూడా ప్రార్థన చేస్తున్నాడు. వ్యాధి కలిగింది, మరణకరమైన రోగం వచ్చింది, కానీ అయ్యా నీ పక్షాన ఎవరిని ఉన్నారంటే నాకు ఎవరు లేరండి, కానీ ఒక ఆయన వస్తాడు నా గురించి తప్పకుండా వస్తాడు అన్నప్పుడు ఏరయ్యా మేము చూడలేదని అక్కడ సిస్టర్స్ అందరూ కూడా అంటున్నారు. సిస్టర్స్ అంటున్నారు, ఎందుకంటే ఎప్పుడు రాలేదే, ఎప్పుడు మేము చూడలేదే, ఆయన వచ్చాడు వెళ్ళాడు అంటున్నావు. ఆయన వస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు 12 గంటలకు నా దగ్గర ఆయన కూర్చునే ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మన దేవుడు మనకు ఎప్పుడు సమయాన్ని నీవు ఇస్తావో, దేవుని సన్నిధిలో నీవు ఎంత సమయాన్ని నీవు దేవుడికి ఇస్తావో, తిరిగి దేవుడు నీకు మరలా దాన్ని ఆశీర్వాదంగా మార్చనై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా అలాగే దేవుని కొరకు ఏమి ఇస్తున్నావో తిరిగి దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఏవేవి నీవు మరి ఆయనకు సమర్పణ చేస్తున్నావో ఆయన తిరిగి మరలా నీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక రాబోయే కాలములో ఆయన తప్పకుండా ఆయన నన్ను కాపాడగలడని నేను రూఢిగా నమ్ముస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. కనుక దేవునికి మనం ఏది చేసినా ఎన్ని గంటల సమయాన్ని దానికి కేటాయించినా ఇప్పుడు అందుకే దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళదను అని. చూడండి కీర్తన గ్రంథం చూడండి 42:1 అక్కడేమంటున్నారు చెప్పండి. కీర్తన గ్రంథము 42:1 దుప్పి నీటి వాగుల కొరకు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు దేవుని కొరకు కృష్ణ గునుచున్నది జీవము గల దేవుని కొరకు జీవము కలిగిన దేవుని కొరకు కృష్ణ గునుచున్నది దేవుని సన్నిధి దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను అని ప్రాణం ఎలా ఉంది చెప్పండి. దావీదు ప్రాణం ఆశపడుతుంది ఆయన కోటలో ఉన్నా సరే దేవుడి మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా అనుకుంటున్నాడు. దావీదుకు ఎన్ని లేవు చెప్పండి, అనేక మంది సైన్యాధిపతులు ఉన్నారు, ప్రజలున్నారు, అనేక మంది బిడ్డలున్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, రాజ్యాంగ అధికారం ఉన్నది, కానీ దావీదుకు ఏమీ లేదు చెప్పండి. దేవుని మందిరానికి వెళితేనే కానీ నా ప్రాణము
ఏముంది చెప్పండి, సొమ్మ సిల్లు సున్నది. దేవుని కలిగిన అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, కృష్ణగొనుచున్నది. జీవము కలిగిన దేవుని మందిరమునకు నేను ఎప్పుడు వెళ్ళదను అని. మనం ఏం చేస్తున్నాం చెప్పండి, ఎప్పుడు వస్తున్నాం చెప్పండి. దేవుని మందిరానికి మనం ఎప్పుడు వస్తున్నాం, ఎన్నింటికి ఆరాధన? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుని దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను నమ్మకముగా మీరు పనిచేసే వారికి ఉంటే దేవుడు వాటికి తిరిగి ఇవ్వటానికి మీ ఆపత కాలములో, మీ శ్రమ కాలములో, మీ వేదన కాలములో వాటిని తిరిగి మీకు ఆశీర్వాదంగా మార్చనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీ శ్రమ కాలములో, మీ వేదన కాలములో మీరు ఏది చేసినా తిరిగి మీకు ఆశీర్వాదంగా ఇవ్వటానికి ఈ జీవము కలిగిన దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చున్నాడు. అందుకే దేవుడు నాయందు విశ్వాసముంచి చనిపోయిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, పునర్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కడు కూడా ఎన్నడు చిగ్గుపడడు. దేవునికి సోదరము. అలా కనుక చిగ్గుపడని దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయనకు సమయాన్ని ఇవ్వండి. టీవీల దగ్గర కాలక్షేపాలు, ఈ లోక మాటలు, ఆలోచనలు, అలాగే గాలి మాటలు, గాలి ఆలోచనలు మీలో నుంచి తీసివేసుకోనండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి సోదరము. అలా దేవుని వాక్యము దీవించునుగాక. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. మీ ఇక్కడ వాళ్ళందరికీ నా వందనాలు. మరి ఈ సన్నిధికి ఫస్ట్ మా బాబాయ్ వచ్చాడు. మరి ఆ బాబాయ్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు నేను వస్తూ ఉండేవాడిని. మా అమ్మ అయితే మరి అన్నంగారి చర్చికి వెళ్తూ ఉండేది నన్నులో. మరి నాకు, నేనైతే చిన్నప్పుడప్పుడు నాకైతే ఏం తెలిసేది కాదు. మా అమ్మకి కడుపులో గడ్డు ఉండేది. అయితే ఆ గడ్డు ఉండడం వల్ల మా నాన్న పెద్దగా హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండేవాడు. మరి ఎప్పుడు చూసినా హాస్పిటల్కి వెళ్తూనే ఉండేవాళ్ళు. మరి ఇక్కడ ఒకసారి ఇక్కడ పాస్ అనేది ఇక్కడ అమ్మగారు కూర్చుని, అయ్యా మరి అమ్మ అటు వెళ్తుంది ఇక్కడ తీసుకురాయా, అనే కార్యాలు జరుగుతున్నాయి కదా తీసుకురావచ్చుగా ఇక్కడికి అన్నారు. ఎప్పుడో రోజు ఫంక్షన్కి వస్తే ఆ ఫంక్షన్కి వచ్చింది ఇక్కడ. ఇక్కడ నుంచి మరి అప్పటి నుంచి మరి ఈ సన్నిధికి వచ్చింది సాక్ష్యం. ఒకసారి అయితే నేను చెప్పలేదు, బాబాయ్ చెప్పాడు. అప్పుడు మరి సాక్ష్యం చెప్పిన కానీ అయితే అప్పుడు తగ్గిపోయింది. ఇంతవరకు ఏ ఆరోగ్యం లేదు అంక, ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఏమీ లేదు. ఇక్కడే సన్నిధిలో ఉంటా ఉండిద్ది. అదే రకంగా మరి నాకు పోయిన సెప్టెంబర్లో డబుల్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. వస్తే మరి హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కించుకోవాలి అని భయపెట్టి ఇచ్చాడు. హాస్పిటల్లో బ్లడ్ పరీక్ష అవన్నీ చేయించుకున్నాను. ప్లేట్లెట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఉంటే మరి ఇక్కడైతే మరి అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నా, అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నా. నేనైతే ఏ టాబ్లెట్లు వాడలేదు, ఫుడ్ మానేశాను. కొద్దిగా అమ్మగారు చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నా. ఫీవర్ కూడా అసలు లేదు. మరి 3 రోజుల్లో తగ్గిపోయింది. అదే డాక్టర్ అయితే మరి ట్రీట్మెంట్ తీసుకోవాలి, రోజు పొద్దున సాయంత్రం రావాలి, నువ్వు ఇక్కడ సెలైన్ ఎక్కించుకోవాలి, 15 రోజుల దాకా చేయించుకుంటూ ఉండాలి అన్నారు. మనకు తెలిసిన వాళ్ళని అడిగితే చాలా భయంకరంగా చెప్పారు నాకైతే. ప్రభా మరి ఏంటి ప్రభా, నా దగ్గర అసలు ఏంటి మరి ఇలాంటి ఆరోగ్యం లేదు. మరి సన్నిధిలో మరి నేను డ్యూటీకి వెళ్ళి కారు కూడా అయిపోయింది. మరి మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి అమ్మగారులతో తిరుగుతూ ఉన్నాను నేను. అదే రోజు మరి సెప్టెంబర్లో మనకి మధురై నగర్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి చిన్న చిన్న పనులకి వెళ్తా, అమ్మగారులతో తిరుగుతాను. అసలు ఒంట్లో జ్వరం వచ్చినట్టయితే నాకు లేదు. మరి అమ్మగారి గారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే అమ్మగారి గారు ప్రార్థన చేశారో అసలు జ్వరం అనేది లేదు. నాట్లో నాకు ఎంత శక్తి వచ్చిందో నాకే అర్థం కాదు. నేనే ఈ పనులు చేశాను అనిపించింది. అదేవిధంగా మరి కారు విషయంలో కూడా ఎప్పుడు సన్నిధిలో పనులు ఉన్నా కారు ఎక్కడ చర్చి దగ్గర ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. మరి ఈసారి మొన్న బాగా లేట్ అయింది, డ్రైవర్ దొరకలేని డ్రైవర్కి ఇచ్చాను కారు. మరి ఆ డ్రైవర్కి ఇచ్చిన తర్వాత ఆ డ్రైవర్ దగ్గర ఉండిపోయింది. ఓనర్ని అడుగుతుంటే నీకు ఇవ్వన్నావు కారు అని చెప్పాడు. మరి ఎప్పుడు నేను ఇక్కడే పెట్టుకుని తిరుగుతాను, కిస్తీలు అప్పు చేసేనే కడతా, కానీ ఎవరికి ఇవ్వలేదు. మరి కొన్నాళ్ళు మరి 2-3 నెలల క్రితం కొద్దిగా అమ్మగారు అయ్యారు మాట వినక నేను కాళ్ళకి దూరంగా ఉన్నాను. వాళ్ళు చేయని చెప్పినా సరే నేనైతే చేయట్లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఫోన్ చేస్తే వస్తానని చెప్తున్నా కానీ వాళ్ళకైతే రావట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. అదేవిధంగా మరి నా కారు అయితే వెళ్ళిపోయింది. అమ్మగారు అయితే కారు అయితే వదిలేసాయా, వేరే పని చూసుకో, ఆ కారుని మర్చిపో అన్నారు. మరి ఫస్ట్ సారి నాకు కారు అయ్యగారు ప్రార్థన చేసి 2 కార్లు చూపిస్తే ఫస్ట్ సారి ఈ కారు బాగుంది, ఈ కారు తీసుకొస్తేవా అని నాకు చెప్పారు. అందుముందు కారులో ఆటోలో మరి కొద్దిగా అడ్వాన్సులు ఇచ్చి వదిలేశాను. వదిలేసా కానీ నా చేతి దగ్గరికి రాలేదు కారులు. చాలామంది మోసం చేశారు. అలాగే అదేవిధంగా నా లైసెన్స్ విషయంలో కూడా అసలు
టెన్త్ క్లాస్ చదవలేదు, ఐదో క్లాస్ చదివాను, లైసెన్స్ అయితే ఎవరే ఉన్నారు మన సన్నిధిలో వల్ల చాలామంది అన్నారు, నీ జీవితం అంతా టైర్లు గడుకోరా, టైర్లను మడగేర్లు గడుకుంటూ ఉండు, నీకు లైసెన్స్ రాదురా ఈ జనంలో అన్నారు. అది చాలా బాధ అనిపించింది నాకు. మరి అయ్యగారితో నేను చాలాసార్లు ప్రార్థన చేయించుకున్నాను, అయ్యగారికి చెప్పకుండా చాలామందికి డబ్బులు ఇస్తే 2,080 ఒక 20,000 దాకా తినేసారు వాళ్ళు. లైసెన్స్ ఏదిరా అంటే లైసెన్స్ లేదు, ఏం లేదు, వచ్చిద్దిలే వచ్చిద్దిలే అన్నారు. తర్వాత మరి ఇలా నా పరిస్థితి, మరి నాకైతే డ్రైవింగ్ మొత్తం వచ్చాయి గారండి, నాకు లైసెన్స్ కావాలంటే ప్రార్థన చేశారు, లైసెన్స్ వచ్చిద్దిలే, ఈసారి ఒకటికి ఇచ్చాను, ఇస్తే లైసెన్స్ వీడికి యూస్ ఇవ్వ బాగానే ఉంది, నీకు లైసెన్స్ వచ్చింది ఇటు చేత అన్నారు. అదేవిధంగా అయ్యగారికి ఇలా మంగళగిరిలో లైసెన్స్ వస్తుంది వెళ్ళమంటారని అంటే ప్రార్థన చేసి చెప్పారు, అదేవిధంగా నీకు లైసెన్స్ అక్కడ వస్తుంది వెళ్ళన్నారు. మరి నాకు ఈరోజు 10th క్లాస్ లేకపోయినా సరే బ్యాడ్జీ నెంబర్ వచ్చింది. మొన్నటిదాకైతే రూల్స్ పెట్టారు, 10th క్లాస్ ఉంటేనే బ్యాడ్జీ ఇస్తావు, నువ్వు ట్యాక్సీ ప్లేట్లు తోలడానికి, కార్లు తోలడానికి కూడా బనికిరావు అన్నారు. అదేవిధంగా వ్యాధిగ్రస్తులే కానీ చాలామంది వచ్చాడు, 7 వారాలు రమ్మంటున్నారు అయ్యగారు. అదేవిధంగా 7 వారాలు రాకపోయినా సరే 3వ వారానికి స్వస్థత పడుతున్నారు చాలామంది. అదేవిధంగా మరి మా అమ్మకి కూడా చాలామంది, అసలు మా అమ్మకి ఎప్పుడు హాస్పిటల్కి అనేది నాకైతే తెలియదు, కడుపులో గడ్డ అనేది నిలసారనేవాళ్ళు, మా నాయన అయితే నీకేం తెలుసురా అనేవాళ్ళు, హాస్పిటల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. మరి సన్నిధికి వచ్చిన తర్వాత హాస్పిటల్ అనేది లేదు, మా నాయన అయితే అసలు ఇంత హాస్పిటల్కి కూడా వెళ్ళేది కదా, బాగా తాగుతూ ఉండేవాడు, అయ్యగారే చెప్తూ ఉండేవాళ్ళు, మరి రోడ్ల మీద పడిపోతూ ఉండేవాళ్ళు, రోడ్ల మీద పడిపోతూ ఉండగా తెల్లారగట్టి వెళ్తే మీ నాన్న అక్కడ పడేవాళ్ళు రా అని చెప్పగానే అయ్యగారికి అప్పటికప్పుడు ఫోన్ చేసి పలానా చోట మీ నాన్న ఉన్నాడు వెళ్ళిండే తాగి పడిపోయారని అయ్యగారు చెప్తూ ఉండేవాళ్ళు. మేమైతే వినలేదు, ఎంతసేపటికి మీ నాన్న మారాలంటే మీరు మారాలి, రక్షణ పొందాలి, ఈ సన్నిధిలో గొప్ప సాక్షులకు నిలబెట్టండి, మీరు మీ నాన్న ఆటోమేటిక్గా మాట్లాడతారు, ఇక్కడ మీ సన్నిధికి వస్తారు మీ నాన్న అని చెప్పారు. అప్పుడు అయ్యగారి మాట వినలేదు మేము, ఎందుకు వినలేదని ఇప్పుడు బాధ అనిపిస్తుంది, ఎవరైనా తాగిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది, ఆ రోజున అయ్యగారి మాట వినలేక మేము ఇలా అయిపోయామని. ఇప్పటికాడ ఈ మధ్యకాలంలో మరి కొంతమంది సావాసం చేసి నేను మా చుట్టాలు అనుకొని వాళ్ళ కోసం తల్లిదండ్రులను కూడా వదిలేసాను, కేవలం దైవజులు కూడా నేను వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళ కోసం నేను రాను, నాకు పని ఉంది, నేను ఫంక్షన్కి వెళ్ళాలి, ఆ ఫంక్షన్ ముఖ్యమైనా కానీ అమ్మగారు అయ్యగారి మీద కూడా తిరుగుబాటు చేశా, కేవలం ఈరోజు నీకు చెప్తానే ఉన్నారు అయ్యగారు అలాంటి వద్దు, నీ అంచెప్పుడికి నీ తల్లిదండ్రులను చూసుకో, దేవుడు ప్రార్థన చేసుకో, నీకు అంత అలా చేస్తారు వాళ్ళు ఎవరో కాదు నీకు అని చెప్పారు. అయినా సరే నేను అయ్యగారు మాట తీసేసి వాళ్ళ వెనకాల వెళ్ళి ఈ రోజున మరి నాకు తెలియకుండా అనేక నన్ను రోడ్డు మీదకి లాగారు ఆ రోజున. మరి ఇప్పటిదాకా మరి వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళతో పాటు మా చుట్టాలతో పాటు తిరిగి అమ్మగారు అయ్యగారిని దూరం బయటికి లాగడం, సన్నిధి గురించి అనేక మాటలు చెప్పడం, నేను ఆ అయ్యగారు అమ్మగారి గురించి అనేక మాటలు చెప్పడం అసలు లేనిపోయినాయి. వాళ్ళతో పాటు తిరిగాను మరి మరి కొన్నాళ్ళ నుంచి నాకు 4-5 నెలల నుంచి అయితే అందరితో సాహసం మానేసా, చుట్టాలు ఏ ఫంక్షన్ ఉన్నా సరే వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు దగ్గరలో మరి అయ్యమ్మ అమ్మగారు అయ్యగారి దగ్గరలో ఉందామని అనుకున్నాను.